హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రోజు టెక్ న్యూ. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటే ఫ్రెండ్స్, మనకి ఇన్ఫినిక్స్ మొబైల్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇండియాలో వచ్చేసి ఇన్ఫినిక్స్ నోట్ 7 అనే ఫోన్ అయితే లాంచ్ చేసింది కదా, ఈ వీడియోలో నేను మీకు ఈ ఫోన్ యొక్క ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫోన్లో ప్రోస్ కోసం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డిజైన్. ఫ్రెండ్స్, ఈ ఫోన్లో మనకి డిజైన్ విషయానికి వచ్చినట్లయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే మనకి సెంటర్లో వచ్చేసి సర్కిల్ రింగ్ అయితే ఉంటుంది. అందులో వచ్చేసి మనకి 4 కెమెరాస్ అయితే ప్లేస్ చేశారు. డిజైన్ ప్రకారంగా అయితే ఈ ఫోన్ మనకి చూడడానికి బాగుంటుంది. ఇంకా ఈ ఫోన్లో మనకి సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే చిప్ సెట్ ఫ్రెండ్స్. ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 12 nanometer అనే బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ఈ ప్రాసెసర్ అయితే మనకి బాగుంటుంది ఫ్రెండ్స్, గేమింగ్ ఆడుకోవడానికి ఇంకలాగే జనరల్ యూసెస్కి అయితే బాగుంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి ర్యామ్ మేనేజ్మెంట్ ఫ్రెండ్స్. 4GB ర్యామ్తో వస్తుంది, 64GB రోమ్తో వస్తుంది. ఎక్స్పాండబుల్ అప్ టు మనం 256GB వరకు అయితే చేసుకోవచ్చు. ఈ ఫోన్లో మనకి ర్యామ్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకలాగే ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి బ్యాటరీ యొక్క కెపాసిటీ ఫోన్లో అయితే బాగుంటుంది. 5000mAh బ్యాటరీతో అయితే వస్తుంది, విత్ 18W ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ విషయంలో కూడా ఈ ఫోన్ మనకి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకలాగే ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి మనకి కెమెరాస్ ఫ్రెండ్స్. మెయిన్ కెమెరాస్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 48MP ప్రైమరీ సెన్సార్, దీని అపేచర్ ఆఫ్ 1.8 అయితే వస్తుంది. ఇంకలాగే 2MP మైక్రో సెన్సార్, దీని అపేచర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. ఇంకలాగే 2MP డెప్ సెన్సార్, దీని అపేచర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. ఇంకలాగే మనకి ఫోర్త్ కెమెరా చూసుకున్నట్లయితే 2MP డెడికేటెడ్ వీడియో కెమెరా అని వీలైతే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి AI కెమెరా అని వీలైతే చెప్తున్నారు. ఇంకలాగే మనకి విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p 30fps అయితే రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ఈ కెమెరాస్ మనకి బాగుంటాయి ఫ్రెండ్స్. కాకపోతే మనకి 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఇచ్చి బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఇంకలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో మనకి 16MP అయితే ఇచ్చారు. దీని అపేచర్ ఆఫ్ 2.0 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p 30fps అయితే రికార్డ్ చేస్తుంది. ఇంకలాగే సిక్స్త్ పాయింట్ చూసుకున్నట్లయితే ఈ ఫోన్లో మనకి ప్రోస్ విషయానికి వచ్చినట్లయితే డ్యూయల్ స్పీకర్స్ ఫ్రెండ్స్. ఈ ఫోన్లో మనకి డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇంకలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ ఫోన్లో మనము 6 ప్రోస్ కోసం అయితే చూసాం కదా, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఫోన్లో వచ్చేసి మనకి 2 కాన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదేంటంటే మనకి ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే డిస్ప్లే ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చేసి మనకి HD+ డిస్ప్లేని అయితే ఇచ్చారు, Full HD+ డిస్ప్లేని అయితే ఇవ్వలేదు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే చాలా ఫోన్స్ వచ్చేసి మనకి HD+ డిస్ప్లేని అయితే ఇచ్చారు. వీళ్ళు వచ్చేసి మనకి ఇందులో అయితే మనకి కాంప్రమైజ్ అయితే అయ్యారు ఫ్రెండ్స్. డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోన్ కొనాలనుకున్నట్లయితే చూసేదే డిస్ప్లే ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చేసి మనకి డిస్ప్లేనే తక్కువ చేశారు. ఒకసారి ఈ డిస్ప్లే చూసుకున్నట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి మనకి 6.95 inches అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి మనకి 720x1640 pixels అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ చూసుకున్నట్లయితే 258 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి IPS LCD డిస్ప్లేని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే మనకి బాగుంటుంది ఫ్రెండ్స్, కాకపోతే మనకి Full HD+ డిస్ప్లే ఇచ్చి ఉంటే బాగుండేదని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. అలాగే సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి బిల్ క్వాలిటీ ఫ్రెండ్స్. మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 2.5D కర్వర్డ్ గ్లాస్ని అయితే ఇచ్చారు ప్రొటెక్షన్ కింద. కాకపోతే మన బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్తో అయితే వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ బాడీ గ్లాస్ ఇచ్చి ఉంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీళ్ళు వచ్చేసి మనకి ఎందుకంటే కాంప్రమైజ్ అయ్యారంటే మనకి డిస్ప్లే ఇంకలాగే బిల్ క్వాలిటీ మీద వీళ్ళు వచ్చేసి మనకి ప్రైస్ ఫోన్ యొక్క ప్రైస్ తక్కువలో తేవాలని వీళ్ళు వచ్చేసి మనకి డిస్ప్లే ఇంకలాగే బిల్ క్వాలిటీ మీద అయితే కాంప్రమైజ్ అయ్యారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ ఇన్ఫినిక్స్ నోట్ 7 మనము 11,499 rupees కొనొచ్చా కొనకూడదా అనే దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ 11,500 అయితే ఈ ఫోన్ అయితే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఈ ఫోన్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు వచ్చేసి ఈ ఇన్ఫినిక్స్ నోట్ 7 అయితే తీసుకోండి ఫ్రెండ్స్, మనకి బాగుంటాయి. ఈ ఫోన్లో మనకి ప్రోస్ అయితే ఎక్కువ ఉన్నాయి, కాన్స్ అయితే తక్కువ ఉన్నాయి, కాబట్టి మీరైతే ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు ఇన్ఫినిక్స్ నోట్ 7 ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చాను. దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.